దేశంలో పెరిగిన ఉల్లి ధరల నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ప్రజలకు ధరల నుంచి ఉపశమనం కల్పించేందుకు బఫర్ స్టాక్ నుంచి లక్ష టన్నుల ఉల్లిని మార్కెట్లోకి విడుదల చేస్తున్నట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. భారత నావికా దళంలోని మహిళా ఎస్ఎస్సీ అధికారులకు శాశ్వత కమిషన్ మంజూరు కోసం కేంద్రానికి ఇచ్చిన గడువును సుప్రీంకోర్టు డిసెంబర్ 31 వరకు పొడిగించింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో గడువు పొడిగించాలని కేంద్రం కోరగా సానుకూలంగా స్పందించింది. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్పై సీబీఐ దర్యాప్తు చేపట్టాలన్న హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ముఖ్యమంత్రి వాదన వినకుండానే హైకోర్టు ఆదేశాలు జారీ చేయటం ఆశ్చర్యం కలిగించిందని జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది. చెన్నైలో రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నగరంలో 97.27 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 2014 అక్టోబర్ తర్వాత ఈ స్థాయిలో వర్షపాతం నమోదు కావడం ఇదే తొలిసారి. మరికొద్ది రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగే శబరిమల మండలయాత్ర ప్రారంభం కానున్న నేపథ్యంలో దర్శనానికి సంబంధించిన నిబంధనలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. రోజుకు గరిష్టంగా 1000 మంది భక్తులకు అనుమతి ఇస్తామని స్పష్టం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు బీజేపీకే ఓటు వేయడానికి కూడా వెనుకాడబోమంటూ బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన 7 రెబల్ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేశారు. బీహార్ తొలి విడత ఎన్నికలు జరిగిన మరుసటి రోజే లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షులు చిరాగ్ పాస్వాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థులు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం రాష్ట్రంలో ఎల్జేపీతో కలిసి భారతీయ జనతా పార్టీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకోలేదని తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ స్పష్టం చేశారు. తన ఆరోగ్యం గురించి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన లేఖలో పేర్కొన్న వివరాలు నిజమేనని తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్లో ఆయన అభిమానుల కోసం ఓ లేఖ విడుదల చేశారు.